టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయినటువంటి బాధితులు కూడా ఈ పుట్టుసెల్లో ఇంటికి వచ్చి కూడా ఎమ్మెల్యే పరామర్శించిన పరిస్థితి కూడా ఉంది. మన ముందున్న సార్ చెప్పండి, దెందులూరులో 144 సెక్షన్ పెట్టే పరిస్థితులు అవ్వటం గల కారణాలు ఏమంటారు? ఇప్పటికే ఎలా ఉన్నారు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటారు? ఈరోజు మొన్న జరిగినటువంటి సంఘటనలో గాయపడినటువంటి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈరోజు పరామర్శించడానికి రానుంది. ఆ దేవుడి దయవల్ల వాళ్ళందరూ కూడా కోలుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ కుటుంబానికి కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మాటలుగా మీరు ఎవరూ కూడా అధైర్యపడొద్దని ఈరోజు వాళ్ళని కలిసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరే చూస్తూ ఉన్నారు, 3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడా కానీ కక్షలు కానీ కుట్రలు కానీ లేకుండా ఒక ప్రశాంతంగా నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే మంత్రంగా దాదాపు 1480 కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని 3 సంవత్సరాల్లో ఈరోజు 1480 కోట్లతో అభివృద్ధి సంక్షేమం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చేసిన దాన్ని ధైర్యంగా గడపలకు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాం. ప్రజలు ప్రతి గడప దగ్గర కూడా స్వాగతం పలుకుతూ చక్కటి చిరునవ్వుతో ముఖ్యమంత్రి గారిని వాళ్ళ కుటుంబానికి పెద్దన్నగా భావిస్తూ మమ్మల్ని ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ చూశారు. ఈ నియోజకవర్గంలో మనకి స్థానం లేదు, ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎవరూ ప్రజలు మన ఆదరించరు, ఏదో ఒక విధంగా ఒక కొత్త డ్రామాను మొదలు పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే అక్కడ ఉండే పప్పు బాబు కథా స్క్రీన్ ప్లే వీళ్ళు ఇక్కడ ఆటగాన్ని మొదలుపెట్టారు. ఈరోజు ఏలూరు జిల్లాని ఏదో ఒక విధంగా ఇక్కడ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో శాంతికి విఘూతం కలిగించాలని ఒక వాళ్ళు ఒక ప్లాను వీళ్ళు ఇక్కడ ఎగ్జిక్యూషన్. మొదట ఒకసారి కోర్టుకి వెళ్ళాడు, అక్కడ కోర్టుకి వెళ్ళి మరి ఇతని స్థాయి ఏంటి, ఇతను ఏంటి ఇతని స్థాయి అనేది మర్చిపోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారో సజ్జల గారో లేకపోతే వీళ్ళో ఇతన్ని హత్యా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో రోజు మాట్లాడుతూ ఉంటాడు, ఎవరో నాకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి 16 నిమిషాలు మాట్లాడారు. అది ఇది ఫోనోఫోబియానో ఇది అంటారు దీన్ని. మరి కరెక్ట్గా నాకు ఏంటంటే ఎవరు ఫోన్ చేయకుండానే చేసినట్టు భావిస్తూ ఉంటాడు వ్యక్తులు. ఇప్పుడు ఆ మాజీ శాసనప్పుడు ఆ స్టేజ్కి వచ్చినట్టున్నాడు, ఎవడికి ఫోన్ చేయకుండానే నాకు ఎవడో ఫోన్ చేసేసాడు లేకపోతే నాతో సజ్జల గారు మాట్లాడేశారు, నాతో 16 నిమిషాలు రౌడీ షెట్టర్ మాట్లాడేశాడు. ఇదంతా కూడా ఒక డ్రామాలో భాగం. అంటే అడుగు తీసి అడుగు పెట్టగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేస్తున్నారు, నన్ను కదలని ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు, ఏ విధంగా చూస్తారు అంటే బయటకు తిరగనివారు అని ఏమి చూస్తారు? ఈరోజు ఈ నియోజక అసలే అతను మాట్లాడుకోవాలి, అతను ఏమి మాట్లాడుతున్నాడో తనకు ఒక అర్థం ఉండాలి. 84 కేసులు పెట్టింది ఎవరు? 84 కేసులు ఎవరు పెట్టారు అతని మీద? రౌడీ షీటర్ నీ మీద ఎవరు తెరిచారు? మేము తెరిచామా? మీ చంద్రబాబే కదా నీ మీద రౌడీ షీటర్ తెలిసింది, నిన్ను భరించలేక నీ మీద గతంలోనే కదా కేసులు పెట్టింది. గతంలో నువ్వు చేసినటువంటి తప్పులకి అన్నిటికీ కూడా ఈరోజు నువ్వు కేసులు పెట్టడం జరిగింది. అంతేగాని నీ మీద కేసులు పెట్టాల్సిన అవసరం మాకేముంది? ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నియోజకవర్గంలో ఇతను ఆదరించట్లా, నియోజకవర్గంలో ఇతనికి స్థానం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో చాలా చోట్ల 75% వరకు టూలెట్ బోర్డులు పెట్టున్నారు. ఎక్కడో చాట వెళ్ళి కర్చీఫ్ వేసుకోవాలి, ఆ ఏదో ఒక విధంగా సానుభూతి పొందాలి. ఎలాగో దెందులూరులో ఇతనికి స్థానం లేదు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా రాష్ట్రంలో ఈరోజు ఏదో ఒక విధంగా నేను డ్రామా స్క్రీన్ ప్లే చేస్తే ఎక్కడో చోట నాకు టికెట్ పడేస్తారులే అని ఒక భావంతో ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఈరోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ బలంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా గొడవలు కొట్లాటలని ప్రోత్సహించాల్సిన అవసరం కానీ హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత కానీ ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు అని చెప్పి కూడా ఈరోజు తెలుపుతూ ప్రోత్సహించాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టే విధంగా రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చెడగొట్టారు. తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వారిపైన కూడా పూర్తి హత్యా ప్రయత్నం జరుగుతుంది, తను చంపబోతున్నారు అని చెప్పని బహాటంగా చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు? అదే చెప్తూ ఉన్నానండి నేను దీంట్లో. ఇదంతా అక్కడి నుంచి ఆడిస్తున్నట్టు డ్రామాలో ఒక భాగం. ఈరోజు వీళ్ళకి కోర్టుకు వెళ్తే మొట్టుకాయలు పడి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇతనికి ఆదరించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇతనే ఒక రౌడీ షీటర్ కాబట్టి. ఇంకా ఏం చేస్తున్నాడంటే గ్రామాల్లో ఉన్న నాయకుల్ని వీళ్ళందరినీ కూడా రెచ్చగొడుతూ సోషల్ మీడియాని కేంద్రంగా చేసుకుంటూ ఎప్పుడూ లేచినటువంటి నీచ సంస్కృతిని ఈరోజు పోలీస్ వారిని కొట్టడం ఏంటండి? పోలీస్ వారిని కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఏ విధంగా అయితే అధికారులపైన ప్రవర్తించడం అదే ప్రవర్తన ఈరోజు మళ్ళీ నేర్పుతూ ఉన్నాడు. పోలీసులను కొట్టడం, పాపం పోలీసులు కానీ మీడియా వాళ్ళు కూడా చాలామంది అన్న మా మీద కారం జరిగారు, మా మీద రాళ్ళు ఇచ్చిరారని చెప్పి వాళ్ళే పాపం చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. ఒక నీచ సాంప్రదాయాన్ని ఈ నియోజకవర్గానికి మళ్ళీ తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు. ఏ నియోజకవర్గంలో ఏ ప్రతి గ్రామంలో కూడా
వైఎస్ఆర్ కుటుంబం బలంగా ఉంది, ఎక్కడికి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, తగ్గేదే లేదు, మా కార్యకర్తలు జోలికి వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం పూర్తి స్థాయిలో కూడా చర్చించేందుకు సిద్ధమా అని చెప్పిన వాళ్ళు అన్నారు, ఏ విధంగా వస్తారు? ఈరోజు ఈ నియోజకవర్గంలో 1460 కోట్ల రూపాయలతో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మేము చేశాము. చర్చకు మేము ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేనే రావాల్సిన అవసరం ఉన్న వస్తాను, మా నాయకులు రావాల్సిన వస్తారు. నీకు సమాధానం చెప్పడానికి ఏ సెంటర్ అయినా సరే నీ సొంత గ్రామంలో ఉన్న అంబేద్కర్ గారి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరే కూర్చుని చర్చ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. 3 ఇయర్స్ వర్సెస్ యువర్ 10 ఇయర్స్ ఏంటనేది ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. 14 ఇయర్స్ ఆఫ్ యువర్ చంద్రబాబు వర్స్ట్ పరిపాలన వర్సెస్ 3 ఇయర్స్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడికి సంబంధించి ఏ విధంగా సార్, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది ప్రస్తుతం, ఇక్కడ శాంతి భద్రత విషయంలో కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి భరోసా కల్పించారు మీరు? రోజు మా కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా కూడా అండగా నిలబడతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సమన్వయం పాటించండి, ఎక్కడ మనం కొడవలకి కట్లోట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా అదేవిధంగా ముందుకు వెళ్తామన్నా అని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎవరికి భయపడకుండా జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తలు లక్షల్లో ఉన్నారు, అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇబ్బంది లేదు. చూడవచ్చు అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్న తరంలో ఆయన చేసినటువంటి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చింతమనేని కానీ పూర్తిగా కుట్రపూరితంగా ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పని ఎమ్మెల్యే కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడికైతే పూర్తిగా 1400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందించాము, మరింత కూడా అభివృద్ధి చేస్తాము, వారు చేసే కృత్యులు కూడా పనిచేయవని చెప్పని ఆయన కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి దెందులూరు నుంచి.